హలో అండి, అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవ్య సిస్టర్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే, మేమందరం పావగడ వెళ్తున్నాము. ఈ పావగడ ఎక్కడ ఉంటుందంటే, కర్ణాటక స్టేట్లో తుమ్కూరు డిస్టిక్లో ఈ పావగడ అనే ఊరు ఉంటుంది. ఇక్కడ చాలా ఫేమస్ అయిన టెంపుల్ అండి. ఈ టెంపుల్ ఏంటంటే శనీశ్వర దేవాలయము. చాలా పవర్ఫుల్ గాడ్ అండ్ మనం ఏదైనా కోరిక కోరుకుంటే ఖచ్చితంగా 6 మంత్స్లో ఆ కోరిక అనేది నెరవేరుతుందన్నమాట. సో మేమైతే స్టార్ట్ అయ్యాము అండ్ స్టార్ట్ అవుతుంటే రోడ్డు మధ్యలో నాకు ఈ చెట్టు, రెండు చెట్లు ఇట్లా కలవడం చాలా బాగా నచ్చింది. చూడండి, ఆర్చ్ షేప్లో కలిసింది. చాలా బాగుంది ఈ సీనరీ. పావగడకైతే వచ్చేసాము. ఇది చాలా చిన్న ఊరు, అందులో ఒకటే టెంపుల్ అన్నమాట. ఇవన్నీ షాప్స్ అండ్ రూమ్స్ కూడా మనకి అవైలబుల్లో ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీ అందరికీ చెప్పేది, ఈ టెంపుల్కి వచ్చే ముందరగా మనము కొన్ని నియమాలు అనేవి ఖచ్చితంగా తెలుసుకొని రావాలండి. అదేంటంటే, కోరిక కోరుకునే వాళ్ళకేనండి ఈ నియమాలు. నార్మల్ టెంపుల్ విజిట్ అనుకోండి, ఇవన్నీ చేయాల్సిన పని లేదన్నమాట. అండ్ ఇక్కడ నియమాలు ఏంటంటే, మనం ఒకరోజు ముందుగానే వచ్చి ఇక్కడ నిద్ర చేయాలి. నిద్ర చేసిన తర్వాత అర్లీ మార్నింగ్ లేస్తాం కదా, లేచి హెడ్ బాత్ చేయాలి. హెడ్ బాత్ అయినాక మన ఒంటి పైన ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడే వదిలేయాలి. అంటే డ్రెస్సెస్, చెప్పులు అండ్ బాయ్స్కి మొలతాడు ఉంటుంది కదా, ఆ మొలతాడు కూడా తీసేయాలన్నమాట. అండ్ ఇంకా మీరు ఏదైనా ఇవ్వాలనుకోండి, అంటే వాచెస్ కానీ స్పెక్స్ కానీ ఏదైనా ఇవ్వాలనుకుంటే అవన్నీ కూడా ఇక్కడే వదిలేయాలి. వదిలేసి మనము దేవుని దర్శనంకి అనేది వెళ్ళాలి. దేవుని దర్శనంకి వెళ్ళిన తర్వాత అక్కడ ఖచ్చితంగా గద అనేది ఉంటుందండి. ఆ గద మనకి వీపున ఖచ్చితంగా వాళ్ళు అంటిస్తారన్నమాట. ఒకవేళ వాళ్ళు అంటించకపోతే మనమే చెప్పి అంటించుకోవచ్చు. ఈ విధంగా చేయాలి. శనీశ్వర స్వామి అంటే సపరేట్గా ఏమి ఉండదండి, మనకి నవగ్రహాలలో ఉంటారు కదా, సో అదే స్వామి అన్నమాట. అండ్ ఇక్కడికన్నా మన కోరిక నెరవేరిందంటే, మనం ఏ విధంగా అయితే ఇప్పుడు చేసామో అదే ప్రాసెసే కోరిక నెరవేరిన తర్వాత కూడా చేయొచ్చు. అండ్ ఇంకా కొన్ని ఎక్స్ట్రాగా మనం ఏదైనా మొక్కుబడులు మొక్కుకుంటే ఇవ్వచ్చు. అంటే ఇప్పుడు మేమేం చేసామంటే, కోరిక కోరిన తర్వాత మాకు నెరవేరిన తర్వాత మేము అమ్మవారికి అక్కడ ఒడిబియ్యం పెడతామని మొక్కుకున్నాము. సో అమ్మవారికి కూడా మేము ఒడిబియ్యం పెట్టాము. ఒడిబియ్యం కావాల్సిన సామాన్లు అన్నీ కూడా మనకి షాపులలో అవైలబుల్లో ఉంటాయి. ఇవన్నీ రూమ్స్ అండ్ మనం హెయిర్ కట్ చేయించుకోవాలనుకున్న ప్లేస్ అన్నమాట. ఇదంతా గుడికి ఆపోజిట్లో ఉంటుంది మొత్తం. ఇదంతా ఈ ప్లేస్ అన్నమాట. ఇది వచ్చేసి టెంపుల్, రోడ్డుకి పక్కనే ఉంటుంది. మేము వచ్చింది సాటర్డే కాబట్టి చాలా రష్ ఉంది. చూడండి, చాలా పెద్ద క్యూ ఉంది. అండ్ మనకి ఒడిబియ్యం కావాల్సిన సామాన్లన్నీ మేము కొనుక్కోవాలి కాబట్టి ఇక్కడే షాప్స్ ఉన్నాయి కదా, ఆ షాప్లలో తీసుకొని దర్శనానికి వెళ్ళాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. సో ఒక్కసారి ఏమైనా స్వామి కనిపిస్తారేమో అనేసి వీడియో తీశాను, జూమ్ తీసి. అసలు కనిపించలేదు. ఇది వచ్చేసి జస్ట్ విగ్రహం అన్నమాట. అండ్ ఈ స్వామి పక్కనే మనకి అమ్మవారు ఉంటారు. సో ఇదే అండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టేక్ కేర్, బై.